ఇప్పుడు కొత్త సినిమా అనేది కొత్త ఎగ్జైట్మెంట్, కొత్త బిగినింగ్స్ అండ్ చాలా చాలా హ్యాపీగా ఉంది. యూనో మంచి టీంతో పనిచేస్తున్నందుకు యూనో ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ అండ్ నవీన్ గారితో వర్క్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. యూనో ఆయన ఎప్పటి నుంచి నాతో మూవీ చేద్దామని చెప్పి ఇంట్రెస్టెడ్గా ఉన్నప్పటి నుంచి మంచి కథ కోసం వెతుకుతున్నాను అనమాట. చాలా చాలా కథలు విన్నాను యాక్చువల్లీ, బట్ ఈ కథ చాలా తెలియకుండానే చాలా ఒక మంచి ఎగ్జైట్మెంట్. ఇప్పటివరకు నేను చేంజ్ జానర్ అనమాట, ఒక మంచి థ్రిల్లర్ అండ్ యాక్షన్ ఫిలిం ఇది అండ్ చాలా చాలా హ్యాపీగా ఉంది ఈ మూవీ చేస్తున్నందుకు. అండ్ శ్రీనివాస్ గారు వచ్చి కథ చెప్పంగానే నాకు చాలా చాలా నచ్చింది. అండ్ ఐ థాట్ ఇలాంటి కథ ఇప్పటివరకు నేను కూడా ఎప్పుడు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో చూడలేదు. అండ్ ఈ కథ ఇలాంటి కొత్త కథ చేస్తున్నందుకు చాలా చాలా హ్యాపీగా ఉంది. అండ్ మా చోట అంకుల్ తోటి అల్లుడు చిన్నప్పుడు పనిచేశాను అండ్ మళ్ళీ ఇప్పుడు ఆయనతో వర్క్ చేయటం, ఆయన యంగ్ యంగ్ అయిపోతున్నారు కాబట్టి రోజు రోజు చోట్సే సరే మా చోట్స్ అంకుల్ తోటి పనిచేయటం, ఓకే చోట్స్ తోటి పనిచేయటం చాలా చాలా హ్యాపీగా ఉంది. అండ్ యూనో ఒక తెలియని ఎగ్జైట్మెంట్, ఒక తెలియని హ్యాపీనెస్, మా ఎందుకంటే ఫస్ట్ ఫిల్మ్తో ఆయనతో ట్రావెల్ అయ్యాను కాబట్టి చాలా తెలియని ఒక ఎగ్జైటెడ్గా చాలా హ్యాపీగా ఉంది. అండ్ లుకింగ్ ఫార్వర్డ్ అంకుల్ మళ్ళీ ఎనర్జెటిక్గా పనిచేయడానికి. అండ్ అలానే తమన్ గారితో వర్క్ చేయటం, ఫస్ట్ టైం వర్క్ చేసిన తమన్ గారితో చాలా చాలా హ్యాపీగా ఉంది. అండ్ హ్యాపీ అండి, చాలా చాలా హ్యాపీగా ఉంది. ఎప్పుడు కొత్త సినిమా అనేది ఒక కొత్త ఎగ్జైట్మెంట్, సో దానికి చాలా చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. నువ్వు డైరెక్టర్ అయితే ఎలా ఉంటావు, నువ్వు డైరెక్షన్ చేస్తావా, నీకు అసలు డైరెక్షన్ వస్తుందని నా మీద పగతో తన డైరెక్టర్ అయి నన్ను కెమెరామెన్గా పెట్టుకున్నాడు సీను. బెస్ట్ స్క్రీన్ ప్లే, బెస్ట్ కథ చెప్పాడు మా అందరికి. మా నాని ఎంత బడ్జెట్ అయినా సరే అద్భుతంగా రావాలంటే అంత బడ్జెట్ వద్దు, కొత్త బ్యానర్ కదా, మీరు బాగుండాలి, సినిమా బాగుండాలి, బాగా తీస్తాం అంతే, బాగా ఎక్కువ ఖర్చు పెట్టి అయితే ఇబ్బంది పెట్టమని ప్రామిస్ చేసాం. నేను డైరెక్టరు ప్రెస్ ముందు చెప్తున్నాను డైరెక్టర్కే, ఎక్కువ ఖర్చు పెట్టనివ్వకుండా అల్లుడు సీన్ కంటే పెద్ద రేంజ్లో సినిమా కావాలి, అర్థమైందా? సో మీ అందరూ సాక్ష్యం దీనికి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. మీరు అందరూ బ్లెస్ చేయండి మా సీన్ని, మా కొత్త ప్రొడ్యూసర్స్ని, కొత్త డైరెక్టర్ని. సో వీళ్ళ ముగ్గురు మీరు బ్లెస్ చేస్తే ఇంకా చాలా సినిమాలు తీస్తారు వీళ్ళు, చాలామంది కొత్త డైరెక్టర్కి మంచి లైఫ్ వస్తుంది. వాళ్ళు బ్లెస్ చేయడం కాదు, నువ్వు బాగా తీయాలి, అది నీ చేతుల్లో ఉంది. గాడ్ బ్లెస్, ఆల్ ద బెస్ట్.